हाय अंडी अंदर की नमस्कार वीडियो मनम देवी नवरात्रुलो अम्मवारिकी पूज चेयडानिकी कावाल्सिन पूजा सामग्री एंटो इप्पुडु मनम विवरंगा तेलुसुकुंदाम। फ्रेंड्स मीरु मा चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मा चानल नी सब्स्क्राइब चेसि पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। मरिन्नि कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। देवी नवरात्रुलो अम्मवारिकी पूज चेयडानिकी कावाल्सिन पूजा सामग्री अमावास्य रोजु गानी लेदा अंतकंटे मुंदु रोजु मात्रमे सिद्धं चेसुकोनी उंचुकोवाली। एंदुकंटे अश्वयुज पाड्यमी रोजे कलश स्थापन चेयाली काबट्टी मुंदु रोजे पूजा सामग्री सिद्धं चेसुकोवाली। अंते गानी पाड्यमी रोजु वेल्ली तेच्चुकोनी पूज चेयकूडदु। इप्पुडु मनं शरण नवरात्रुल्लो अम्मवारिनी पूजिंचडानिकी कावाल्सिन पूजा सामग्री एंटो तेलुसुकुंदां। पूजा मंदिरंलो 9 अंगुलाल एत्तुगल पीठम अम्मवारिकी आसनम वेयडानिकी एर्पाटु चेसुकोवाली। अम्मवारी चित्रपटं लेदा अम्मवारी विग्रहं पीठपै वेयडानिकी एर्रनि वस्त्रं वस्त्रंपै पोयडानिकी 1/2 किलो बियं अलागे पसुपु अक्षंतलु एरुपु अक्षंतल कोसं कूडा बियानी सिद्धं चेसुकोवाली। सुवर्ण रजित लेदा ताम्र कलशमु అంటే కలుషానికి శంభును తయారు చేసుకొని ఉంచుకోవాలి। కలుషంకు దారం చుట్టడానికి దారంను సిద్ధం చేసుకోవాలి। ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి, కొంతమంది వారి ఆచారం ప్రకారం కలుషానికి దారం చుడతారు, కొంతమంది చుట్టరు, అది మీ ఆచారాన్ని బట్టి మీరు చేయండి। అలాగే కలుషంలో పరిశుద్ధమైన జలము, అది నది జలమైతే చాలా మంచిదండి, లేని వారు మామూలు జలాన్నైనా సిద్ధం చేసుకోవచ్చు। తర్వాత కలశం లోపల వేయడానికి 5 లవంగాలు, 2 ఆలకులు, 1 జాజికాయ, పచ్చ కర్పూరం అలాగే సుగంధ ద్రవ్యాలు వేయడానికి కూడా సిద్ధం చేసుకోండి। మీకు వీలైతే కలశం లోపల నవరత్నాలు, పంచలోహాలు కూడా వేసుకోవొచ్చుండి। లేని వారు ఒక 1 రూపీ కాయిన్ ని వేసుకోవాలి। తర్వాత పసుపు 50 గ్రాములు, కుంకుమ 50 గ్రాములు, చందనం 50 గ్రాములు అలాగే కలశం చుట్టూ పెట్టడానికి మామిడాకులు అలాగే కలశం లోపల చాలా మంది ఈ పత్రాలను కూడా వేస్తుంటారు। అవి ఏమిటంటే మారేడు, మోదుగ, మర్రి, జమ్మి చిగుళ్ళను కలశం లోపల వేస్తుంటారండి। మీకు వీలైతే అవి కూడా వేయవచ్చు। అలాగే ఏవైనా పరిమళ పుష్పాలు రెండు కలశంలో వేసుకొని అలాగే అమ్మవారికి దండ కట్టడానికి, అమ్మవారికి పూజ చేయడానికి కూడా సిద్ధం చేసుకోండి। అలాగే పీచు తీయని కొబ్బరికాయ ఒకటి కలశం మీద పెట్టడానికి, అమ్మవారికి నైవేద్యంగా 2 కొబ్బరికాయలు, కలశం పైకి ఎర్రని చీర లేదా ఎర్రని బ్లౌజ్ పీస్, అమ్మవారికి హారతి ఇవ్వడానికి హారతి కర్పూరం, నైవేద్యం కోసం బెల్లం అలాగే అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టినా కూడా ఆ నైవేద్యం మీద కొంచెం బెల్లం పెట్టాలండి। అలాగే అమ్మవారికి పంచామృతాలు ప్రతి రోజు పెట్టాలి। పంచామృతాల కోసం ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారని కూడా సిద్ధం చేసుకోవాలి। తర్వాత అమ్మవారికి తాంబూలం కోసం తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు, పిండివంటలు పూజలో అమ్మవారి ముందు 2 దీపారాధన కుందులు, పంచపాత్ర, ఉద్దరణి 1 గంట, చిల్లర పైసలు 1 20, పసుపు కొమ్ములు మండపారాధన సమయంలో వేయడానికి ఎండు ఖర్జూరం, వక్కలు, పండ్లు అలాగే దీపారాధనకు నెయ్యి లేదా నూనె, వత్తులు, అగ్గిపెట్టె ఇవే అండి అతి ముఖ్యమైన పూజా సామాగ్రి। ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దేవీ నవరాత్రులలో అమ్మవారికి పూజ చేయడానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకున్నారు కదా। ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై YouTube ఛానల్।